అధ్యక్ష మేమే తెచ్చినాం మేమే చేసినాం మేము అట్లా చెప్పుకోం అధ్యక్ష నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అధ్యక్ష మొట్టమొదటి ఐటీ బిల్డింగ్ వచ్చింది హైదరాబాద్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఇంటర్గ్రాఫ్ అని ఒక అద్భుతమైన బిల్డింగ్ బేగంపేటలో ఉంటుంది సార్ మనం ఆ రోడ్ ఎడోళ్ళు నిజామాబాద్ వాళ్ళు సిద్దిపేటోళ్ళు కరీంనగర్ వాళ్ళు సిరిసిల్ వాళ్ళు ఎవరివైనా కనబడుతుంది ఆ జిల్లాలకు పోయేటోళ్ళు ఎవరికైనా తెలుస్తుంది మా కామారెడ్డి కానీ ఇంటర్ ఇంటర్గ్రాఫ్ అని మొదటి బిల్డింగ్ వచ్చింది అధ్యక్ష ఎనభై ఏడులో ఎనభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎనభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై ఏడు సంవత్సరాల్లో మొత్తం ఐటీ రంగం యొక్క పురోగతి పరిమాణం ఎంత ఎగుమతుల యొక్క పరిణామం పరిమాణం ఎంత అంటే కరెక్ట్గా యాభై ఆరు వేల కోట్ల అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు నాడు యాభై ఆరు వేల కోట్లు ఐటీ ఎగుమతులు ఇరవై ఏడు కానీ ఒకే ఒక్క సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడుకి తేడా చూస్తే అధ్యక్ష ఐటీ ఎగుమతుల్లో ఒకే ఒక్క సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మన ఐటి రంగం యొక్క సహకారంతో ఒక్క సంవత్సరంలోనే యాభై ఏడు వేల ఏడు వందల ఏడు కోట్ల ఐటీ ఎగుమతులు సాధించింది మన రాష్ట్రం ఇరవై ఏడేళ్లలో జరిగింది ఒకటే ఒక్క సంవత్సరంలో ఇలా చేసి చూపెట్టింది కేసీఆర్ నాయకత్వం అధ్యక్ష ఇది దక్షత గల సమర్థత గల ప్రభుత్వం అంటే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి కంపెనీలు వస్తాయి అధ్యక్ష మిత్రుడు అడిగినారు ద్వితీయ శ్రేణి పట్టణాలకు తీసుకుపోతారా అని అడిగినారు అధ్యక్ష నేను మా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మొన్న ఏదో ప్రోగ్రామ్ కూలిస్తే పట్టాలు వంచేది ఉంటే పోయిన అధ్యక్ష పట్టణంలో పట్టాలు ఇయాల మీరు మున్సిపల్ మినిస్టర్ రండి అంటే పోయినా పోతే చిన్నయ్య గారు ఏమన్నారంటే అన్న మా దగ్గర రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయి బెల్లంపల్లిలో నువ్వు విజిట్ చేయాలి అన్నాడు నేను నమ్మలే అధ్యక్ష ఏదో మా చిన్న నన్ను ఊరికేనన్నా గోల్ దిప్పుతున్నాడు అనుకొని సరే వస్తా కానీ నిజమా అన్న మీరు నమ్మరు అధ్యక్ష నేను చెప్తే ఇప్పుడు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ లేదు బెల్లంపల్లిలో సింగరేణి బెల్టు హైదరాబాద్కి వెళ్ళి రెండు వందల పై కిలోమీటర్ రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర అట్లాంటి బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీల్లో ఈరోజు ఒక కంపెనీ పేరు సనాతన అనలిటిక్స్ ఇంకో కంపెనీ పేరు వాల్యూ పిచ్ లోకల్ పిల్లలు ఒక ఆయన వెంకటరమణ ఇంకొక నలుగురు బ్రదర్స్ అధ్యక్ష రాజు శ్రీరంగరాజు ఇంకో ఇద్దరు రాజు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ నలుగురు మూడు వందల మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పిస్తూ ఉన్నారు అధ్యక్ష నేను నమ్మలేదు పోయి చూస్తే అట్లా ఈరోజు మా రాజేంద్రన్న కూడా ఒప్పుకోవాలి హుజూరాబాద్కు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మేమిద్దరం పోయినాం అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ ప్రారంభించొచ్చినం ఆనాడు ఆయన మంత్రిగా ఇక్కడ ఉండే అధ్యక్ష ఇలా మరి అది ఉందో కంపెనీ బంద్ అయిందో మరి తెలియదు బంద్ చేసింది రాదు మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది అయితే అధ్యక్ష అదొకటే కాదు కోరుట్లలో కూడా అధ్యక్ష మా విద్యాసాగర్ గారు ఇక్కడే ఉన్నారు కోరుట్లలో కూడా బ్రహ్మాండంగా అక్కడ కూడా ఒక కంపెనీ వచ్చింది అధ్యక్ష ఇట్లా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మా మిత్రుల పరకాల్లో కూడా వచ్చింది అధ్యక్ష మా మిత్రులు కొంతమంది పడతా ఉన్నారు మా దగ్గర కూడా రావాలని ఇవాళ సిద్దిపేటలో నిజామాబాద్లో మహబూబ్ నగర్లో ఖమ్మంలో అదే మాదిరిగా మన కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్స్ కట్టినాం అధ్యక్ష భవిష్యత్తులో మా మిత్రుడు కోరుకంటి చంద్ర గారు అడుగుతా ఉన్నారు రామగుండంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం మొన్న ఆయన కూడా పాపం అమెరికా దాకా పోయినాడు పోయి అక్కడ కూడా చాలా ప్రయత్నం చేసి చాలా కంపెనీలను కలుసుకొని కోరుకంటి చంద్ర గారు తప్పకుండా మా దగ్గర రావాలంటే అక్కడ పిల్లలు కూడా కొంతమంది ఒప్పుకున్నారు అధ్యక్ష తప్పకుండా అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం అదే మాదిరిగా చాలా పట్టణాల్లో కూడా విస్తరి